నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం బీజేపీ జగన్మోహన్ రెడ్డిని నట్టేట ముంచేసి అతన్ని ఒంటరి వాడిని చేసి వదిలేసేసి టీడీపీతో జట్టు కట్టింది అసలు ఆ జట్టు ఎందుకు కట్టింది పొత్తు ఎందుకు పెట్టుకున్నారు అనే దానికి ఒక రీజన్ ఒకటి ఉండాలి బీజేపీ అంటే తెలుగుదేశం పార్టీ మీద ఎంత ఏహ్య భావం చూపిస్తుంది చంద్రబాబు నాయుడిని ఎంత దూరం పెట్టాలి అని వాళ్ళ ఉద్దేశాలు ఉన్నాయి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ చంద్రబాబు నాయుడు అనగానే ఎగిసి పడతారు ఇది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మనం ప్రస్ఫుటంగా చూసాం ఆ ముందు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనమేమి అంతగా చూడకపోయినప్పటికీ వాళ్ళ ఉద్దేశాలు మనకు బాగా అర్థమయ్యాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజించబడిన తరువాత రాజధాని కూడా లేని ఈ రాష్ట్రానికి ఏమాత్రం పెట్టిపోతలు చేశారు అనేది కేంద్రం నుంచి ఏమాత్రం సహాయ సహకారాలు అందించారు అనేది మనందరికీ బాగా తెలుసు ఏదో పుట్టమట్టి తీసుకొచ్చాను నీళ్లు తీసుకొచ్చాను అని చెప్పి ఆ ఆర్భాటంగా అమరావతిని కట్టడానికి అక్కడ శంకుస్థాపన చేసి ఆ తరువాత ఏదో విధిల్చి విదల్చినట్టుగా కొంత గ్రాంట్ను మాత్రం అమరావతి కోసం ఇచ్చి ఇంకా అంతలతో చేతులు దీంతో పాటుగా ఆ గ్రాంట్ ఇచ్చినందుకు గాను మరి ఇంకా ఏదైనా కారణమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మరి మంచి పాలన అందిస్తే మళ్ళీ గెలుస్తాడనో లేకపోతే ఇంకేదైనా ఉద్దేశాలు ఉన్నాయో తెలియదు కానీ స్పెషల్ స్టేటస్ని మాత్రం చక్కగా ఎగ్గొట్టేసేసారు దానికి చెప్పిన కారణాలు అన్నీ మనం చూసాం స్పెషల్ స్టేటస్ బదులు స్పెషల్ ప్యాకేజీ ఇస్తాము అని చెప్తే చంద్రబాబు నాయుడు కూడా వెంటనే ఒప్పేసుకున్నాడు ఎందుకంటే స్పెషల్ స్టేటస్ అంటే ఆర్థికంగా ఏమాత్రం సహాయం ఉండదు అది వేరే వేరే ద్వారా మనం సంపాదించుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ స్పెషల్ ప్యాకేజీ అయితే ఏదైనా లబ్ధి చేకూరే అవకాశం ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఫ్లో బాగా ఉంటే డబ్బులు బాగా వస్తూ ఉంటే ఏదైనా ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవటానికి ఇప్పుడు ఈ ఆంధ్రప్రమ అమరావతిని ఒక ఐదు మహానగరాలుగా విభజించి మౌలిక సదుపాయాలన్నింటినీ ఏర్పాటు చేసిన ఇంకొంచెం ఆ ప్యాకేజీలో డబ్బులు కనుక వస్తే ఇంకొంచెం మెరుగ్గా చేసి ఉండేవాడేమో కానీ అదైతే అమరావతి అంటే అది చంద్రబాబు నాయుడు ఎంత మేరకు పూర్తి చేశాడో ఇప్పుడు అంత మేరకే ఆగిపోయింది దీంతో పాటుగా ఇక్కడ అమరావతి కట్టడం విషయంలో కానీ మరే విషయంలో కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి సహాయం చేయకూడదని ఆ ఇద్దరు ఒట్టి పెట్టుకుని కూర్చున్నారు ఎందుకంటే డొలేరో సిటీ అని ఆర్భాటంగా నరేంద్ర మోడీ స్థాపించింది అమరావతి కంటే వెనకబడిపోయి ఉంటాము చతికల పడిపోయి ఉంటాము దాని గురించి అసలు ఇప్పుడు మాట కూడా మాట్లాడలేని రామ్ మందిర్ గురించి అయితే మాట్లాడతాడు నరేంద్ర మోడీకి ఎటువంటి సంబంధం లేని రామ్ మందిర్ గురించి మాట్లాడతారు తీర్పు తీసుకొచ్చింది ఆయన కాదు రా అక్కడ రామ మందిర్ కట్టడానికి పూనుకుంది ఆయన కాదు అసలు మందిర్ అంశాన్ని ఎత్తి అక్కడ ఉన్న బాబ్రి మసీదుని తొంభై ఆరులో పడేసింది నరేంద్ర మోడీ కాదు అప్పటికి రథయాత్ర చేసి ఎటు ఎటుపోయాడో తెలియదు మొన్న కనీసంలో కనీసం ఈ రామ మందిర్ ఓపెనింగ్ కూడా అద్వానీని పిలవకపోవటం వెనక కూడా బోల్డన్ని చాలా విమర్శలు రావటం మూలాన అద్వానికి భారతరత్న అనే ఒక తాయిలం కావచ్చు మరి ఇంకేదైనా కావచ్చు లేదు ప్రజలందరికీ నేను అద్వానీని ఏ మేరకు గౌరవిస్తున్నానో చూడండి అని ఎక్స్లో ఆయన మంచి ట్విట్టర్లో ట్వీట్ పెట్టుకోవటానికో లేకపోతే భావోద్వేగానికి గురై కళ్ళనీళ్ళు పెట్టుకోవటానికో ఇలాంటి వాటి అన్నిటికీ బాగానే వాడుకున్నాడు కానీ రామ్ మందిర్ అంశంలో నరేంద్ర మోడీకి క్లెయిమ్ చేసుకుంటానికి ఒక్కటంటే ఒక్క పాయింట్ కూడా లేదు కేవలం ఆ బాలరాముడి విగ్రహ ప్రతిష్ట చేయటం తప్ప అది ఆయన చేయటం ఎందుకు పండితోత్తములు ఉన్నారు శాస్త్రోక్తంగా విగ్రహ ఆవిష్కరణ చేస్తారు విగ్రహాన్ని ఎవరు తీసుకెళ్ళి పెడతారు అనేది అంతా చూడవచ్చు మనం అన్ని చోట్ల నరేంద్ర మోడీ వచ్చేం పెట్టట్లేదు కదా ఈ బ్రాహ్మణోత్తములో పండితోత్తములో ఈ ఆ కార్యక్రమాన్ని క్రతువుని జరిపిస్తారు సరే నరేంద్ర మోడీ ఉత్సాహపడ్డాడు కాబట్టి దాంట్లో పెట్టడానికి సరే అని అని ఉండొచ్చేమో కానీ అది పెట్టినంత మాత్రాన రామ మందిర్ ఇప్పుడు ఆయన అయిపోదు కదా ఇట్లాంటి పరిస్థితులన్నిటినీ ఏర్పాటు చేసుకుని ఈ పది సంవత్సరాల కాలంలో నేను అద్భుతమైన పాలన అందిస్తున్నానని చెప్పుకుంటూ రావడమే తప్ప నరేంద్ర మోడీ ఏ ఏ ఒక్క విషయంలోనూ భారతదేశానికి ఇదిగో ఇది చేశాడు అనంటే ఈ ప్రజలకు ఇది చేశాడు అని ఏ ఏమాత్రం చే ఏం చేశాడనేది చెప్పలేని అంశం ఎందుకంటే నేను ప్రజల కోసం అది చేశాను రైతుల కోసం ఆరు వేలు నేను రైతు భరోసా ఇచ్చాను ఇలాంటివన్నీ చాలా చెప్పుకొస్తూనే ఉన్నాడు కానీ పెట్రోల్ రేటు కానీ మిగతా ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ మొన్నేదో తగ్గించినప్పుడు వంద రెండు వందలు తగ్గింది తప్ప ఎక్కడ ఉండే బ ఈ పెట్రోల్ కానీ గ్యాస్ రేటు కానీ ఎక్కడికి వచ్చిందో మనం చూసాం ఈ అంశాలన్నిటి మీద బీజేపీ మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉంది ఇంకా ఇండియా కూటమి బలపడకపోవటం అందులో ఉన్న ఆ భాగస్వాములందరూ ఏకతాటిపైకి రాకపోవటం మూలాన్ని ఇంకా బీజేపీ గెలుస్తుందేమో అనే ఆశలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ ఒక బలమైన ప్రతిపక్షం ఉంటే నరేంద్ర మోడీని ఓడించటం చాలా సులువైన పని దాంతో పాటుగా నరేంద్ర మోడీ మీద ఉన్న వ్యతిరేకత ఇప్పుడు సీట్ల అంశంలో తేలిపోతుందనమాట కానీ వాళ్ళు చెప్పుకున్నట్టుగా రామ్ మందిర్ నిర్మించాం కాబట్టి మూడు వందల యాభై సీట్లు వస్తాయి ముప్పై ఎనిమిది అంగుళాల ఛాతి ఉంది కాబట్టి మూడు వందల ఎనభై సీట్లు వస్తాయి నరేంద్ర మోడీకి ఇవన్నీ ఉత్పత్తి మాటలు అయినప్పటికీ కూడా ఏదో ఈ సీట్లు సాధించారనుకో నరేంద్ర మోడీ ప్రభ తగ్గిపోయినట్టే దాంతో పాటుగా నరేంద్ర మోడీకి ఇవే చట్ట చివరి ఎలక్షన్స్ నాకు తెలిసి నరేంద్ర మోడీ అమిత్ షాల్ తరువాత బీజేపీని ఇక మళ్ళీ పైకి ఎదగనీయకుండా ఆప్ ఆపేసి మరీ వాళ్ళు అక్కడ పులి స్టాప్ పెట్టి బీజేపీకి పులి స్టాప్ పెట్టి మరీ నరేంద్ర మోడీ అమిత్ షాలో వెళ్ళిపోతారేమో అని అనుమానం కూడా ఉంది నరేంద్ర మోడీ అమిత్ షా తర్వాత బీజేపీ ఉంటుందా ఉండదా అనేది కూడా అనుమానం వ్యక్తం అవుతూనే ఉంది చాలామంది రాజకీయ విశ్లేషకులు వీళ్ళు బీజేపీని పుట్టి ముంచేసి మరీ బయటకు వెళ్తారో లేకపోతే రాజకీయాలు ఆపేస్తారో అనే విషయాన్నే చెప్పుకొస్తూ ఉన్నారు ఇండియా కూటమి కూడా మొన్నటికి మొన్న మనకు అందిన ఒక సర్వే ప్రకారంగా చూస్తే ఆ సర్వేలో కూడా ఈ బీజి ఎన్డీఏ కూటమికి కానీ ఇండియా కూటమికి కానీ స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం కనిపించటం లేదు అందుకని ఇండియా ఎన్డీఏ ఏతర పార్టీలు ఏమున్నాయో అంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డో లేకపోతే కేసీఆర్ ఇక ఇలాంటి వాళ్ళందరినీ ఆకట్టుకుని తమ వైపు లాక్కోవడానికి ఆల్రెడీ ఇండియా కూటమిలో ఉన్న నితీష్ కుమార్ లాంటి వాళ్ళని లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళని కూడా ఇండియా ఎన్డీఏ వైపు ఇండియా వైపు నుంచి ఎన్డీఏ వైపుకి దారి మళ్లించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు అందులో నితీష్ కుమార్ ఆల్రెడీ ఎన్డీఏ వైపు వచ్చేసినట్టే ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని వేళ్లాడటం అనేది వాళ్ళకి బాగా కలిసి వచ్చిన అంశంలాగా భావిస్తున్నప్పటికీ జగన్ మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేకత ఇంటెలిజెన్స్ ద్వారా లేదా ఇండియా టుడే సర్వేల ద్వారా బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీకి అమిత్ షాకి అందుతున్న అంశాల ద్వారా చూస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమంత ప్రభావం చూపించేటట్టు ఏం కనిపించటం లేదు మనతో కలవాలి మనతో ఉండాలి ఒకప్పుడు విభేదించి బయటకు వెళ్ళిపోయినా ఇప్పుడు మనతోనే ఉంటాను అని వచ్చిన చంద్రబాబు నాయుడిని కలుపుకుంటాం వెనక్కు కూడా ఏదో ఒక దురుద్దేశం ఉండే ఉంటుంది కదా అనంటే ఇండియా కూటమిని బలపరచగలిగిన అభ్యర్థి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు ఆయన గనక విడిగా వదిలిపెడితే మనకి నిజంగానే అధికారం కోల్పోయే అవకాశం ఉంది అని అనుకోవటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు ఇలాంటి వాటన్నిటినీ బేస్ చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలవడని తేల్చుకున్న తర్వాత ఆయన్ని పుట్టి ముంచేసి నట్టేట్న వదిలేసేసి టీడీపీ వైపు వెళ్ళిపోయారు చూడండి ఎంత అవకాశవాదమో ఇదే ఈరోజు కుండబద్దలు